స్టార్ డైరెక్టర్ రాజ్మౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన త్రిపుల్ ఆర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో విడుదల కావాల్సి ఉన్న ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవడంతో ఈ సినిమా అంతకంతకు వాయిదా పడుతూ వచ్చి అట్టకేలకు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో థియేటర్లలో విడుదలైంది ఈ సినిమాకు అంతటా పాజిటివ్ గా కనిపిస్తుంది ఈ సినిమా త్రీడీలో కూడా విడుదలైందన్న సంగతి కూడా మీకు తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో త్రీడీ ఫార్మాట్లో లో సినిమాలను ప్రదర్శించే థియేటర్లు అయితే త్రిపుల్ ఆర్ మూవీ త్రీడీలో చూసిన వాళ్ళు మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్గా కామెంట్లు చేస్తుందని తెలుస్తుంది టూడీలో త్రిపుల్ ఆర్ను చూసిన వాళ్ళు ఈ సినిమా అద్భుతంగా ఉందని చెప్తుంటే త్రీడీలో చూసిన వాళ్ళు మాత్రం భిన్నంగా స్పందిస్తుండడం గమనార్హం త్రీడీలో చూసిన ప్రేక్షకులు కొంతమంది మాత్రమే అయినా వాళ్ళందరి నుంచి ఈ సినిమాపై నెగిటివ్గానే కామెంట్లు వస్తున్నాయి ఈ సినిమా జనవరి నుంచి మార్చికి వాయిదా పడడంతో జక్కన త్రీడీకి ఓకే చెప్పారు అయితే త్రీడీలో ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే పరిమితంగా ఈ సినిమా త్రీడీ థియేటర్లలో విడుదల కావడంతో ఆర్థికంగా ఈ సినిమాకు ఎటువంటి నష్టం ఉండదు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి జక్కన్న మాత్రం త్రీడి వర్షన్ విషయంలో జాగ్రత్త వహించి ఉంటే బాగుండదని కొందరు చెప్తున్నారు మరోవైపు సినిమా సినిమాకు దర్శకునిగా జక్కన్న తన స్థాయిని పెంచుకుంటున్నారు సినిమాను ఎంత బడ్జెట్ తో తెరకెక్కించినా తన సినిమాలు వల్ల నష్టాలైతే రావని జక్కన్న ప్రూవ్ చేశాడు జక్కన్నతో సినిమాలు నిర్మించడానికి పెద్ద పెద్ద నిర్మాతలు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు సక్సెస్ తో చరణ్ తారక్ తర్వాత సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది ఈ వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ చేసుకోండి వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి